హాయ్ ఫ్రెండ్స్, మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు అయితే తెచ్చుకున్నాము. ఇవన్నీ మా తోటలోటివే. మేము ఆర్గానిక్ గానే పండిస్తాము, పెస్టిసైడ్స్ ఏమి యూజ్ చేయము. అలాగే కాయలు మాగబెట్టడానికి కూడా మేము మందులు ఏమి యూజ్ చేయము. న్యాచురల్ గానే మాగిపోతాయి. ఇవి ముదురు కాయలు కాబట్టి బాగా న్యాచురల్ గానే మాగిపోతాయి మందులు ఎక్కుట్టకుండా. తర్వాత ఈ కాయలు వచ్చేసి బెనిష్ మామిడికాయలు, చాలా బాగుంటాయి. అదే బంగినపల్లి మామిడికాయలు అంటాం కదా అవి. ఇవి ఇలా చుక్కలు వచ్చాయనుకో ముదిరినట్టు అర్థము. బయట బండి మీద కొనేటప్పుడు మీరు ఇలా చూసుకోవచ్చు, ఇలా చుక్కలు వచ్చాయనుకో బాగా ముదిరినట్టు. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి చెరుకు రసం మామిడికాయలు. ఇవి కూడా చెరుకు రసం లాగే చాలా స్వీట్గా ఉంటాయి, కోస్గా ఉంటాయి షేప్ అయితే చెరుకు రసం మామిడికాయలు. ఇంకా తర్వాత ఇవి వచ్చేసి లాల్వార్ మామిడికాయలు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇవైతే కొబ్బరికాయలు. మేమైతే కొబ్బరితూరు మామిడికాయలు అంటాము. ఇవి మాయిన్ వాటికంటే కూడా పచ్చివి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేసి బెంగళూరు మామిడికాయలు. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువ చట్నీకి అయితే యూజ్ చేస్తాము మేము. అలాగే పప్పులోకి, చట్నీలోకి అలా యూజ్ చేస్తే చాలా బాగుంటాయి. ఇవి సపోటా కాయలు, మా చెట్లో కాసినాయి, మేము తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇవి దోసకాయలు అయితే కనిపించాయి, ఇంకా దోసకాయలు కూడా తీసుకొచ్చుకున్నాము. అవును, మీరు మామిడికాయ మాగబెట్టడానికి మందు కొడతారా లేదంటే నార్మల్గానే మాగబెడతారా కామెంట్ చేయండి. మేమైతే ఇవి పట్టలు కానీ వరిగడ్డి కానీ కప్పితే త్వరగా మాగిపోతాయి. అవి కప్పితే త్వరగా మాగిపోతాయి అనేసి మేము కప్పట్లేదు. త్వరగా మాగితే తినడానికి ఇబ్బంది కదా, అందుకే నార్మల్గా ఇలా మాగుతూ ఉన్నాయి కదా. ఇవి తింటే ఇంకా తర్వాత నిదానంగా మాగుతాయి అనేసి మేము పట్టలు అయితే కప్పలేదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.